నాన్నగారు వస్తారంటావా? నేను ఇచ్చిన టెలిగ్రామ్ కి వచ్చే బస్సు లో ఖచ్చితంగా వచ్చి తెరతాడు. ఏమిటో ఏమిటేమిటి, ఆయన రాగానే అమ్మాయి నాగమణి చూపించి వివాహానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయించామంటే మనం హాయిగా ఈ ఊరు పెట్టి వెళ్ళిపోవచ్చు. దాంతో మనకి హత్య బాధ ఉండదు, ఈ గూండాలు కూడా ఉండదు. దత్తాత్రేయ వాడిని చూడు, వాడు మన చేతిలో తెచ్చిన గుండుగాడు కదూ. అంటే వీడు చనిపోలేదా? పారిపోతున్నాడు. అమ్మో అమ్మో, ఎంత మోసం ఎంత దగా. అంటే ఆ గుండాలు వీడు మన చేతిలో తెచ్చినట్టుగా నాటకం ఆడించి మనతో చేరాలని నిక్కుష్టప్పులు చేయిస్తాడన్నమాట. ఈ విషయం అంటే పోలీసులు చెప్పేస్తారు. సుమి గురుజీ, మన వీధిలో పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉన్నాడట, ఆయనతో విషయాలన్నీ చెబితే మన ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోతాయి. అలాగే అలాగే సర్వమంగళం, నేను ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వెళ్తాను, మీరు దగ్గరుండి నాన్నగారిని తీసుకురండి. అలాగే చాలు. కన్నబిడ్డలిద్దరికీ నా చేతులతో కడుపారి తినిపించే అదృష్టం ఉంటుందని కలలో కూడా అనుకోలేదు. నిజంగా ఈ రోజు పండగ రోజే. సీత పెళ్ళ పచ్చలు తీసుకురమ్మా. విక్రమ్ నువ్వు తింటూ ఉండు, నేను చేతులు వడుకొస్తాను. నువ్వేమీ అనుకోపోతే ఈలోగా నేను లాగిస్తుంటాను. రాణి, ఈ కూరంటే అబ్బాయికి చాలా ఇష్టం, తీసుకెళ్ళమ్మా. అబ్బా రానయ్య, వేడి చల్లారిపోతే గాలి రుచిగా ఉండవు, త్వరగా లాగించేసాయి. ఫిర్యాదు చేయటానికి వస్తే మర్యాద చేయటం ఈ పోలీస్ అయిన ఆచారం ఏమో. అబ్బా ఇప్పుడే రావాలా ఫోను? అక్కడికి దొరికే బాసు నటరాజా. రామ 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 రామ. ఏంటి అలా సిగ్గుపడుతున్నావు బాసు? సిగ్గేమిటి రాణి? చిన్న పొరపటింది, చిన్న పొరపటింది, చిన్న పొరపటింది. బహుశా మీరు అనుకుని ఏముందో ఈయనకి చూడండి. ఇదిగో రాణి, ఆయన మీ ఆయన, ఈయన మా ఆయన. నటరాజా సర్వమంగళం. నాగమణి. ఏమిటి విక్రమ్, గాలి నాగమణి, ఇదేగా ఇల్లు. ఓ మై గాడ్, వాట్ ఇస్ దిస్? వన్ ఇస్ టు త్రీ. గురువా గురువా గురువా, చెప్పు గురువా. నువ్వేనా గురువా? అయ్యి బాబు, ఒక్కడమే వచ్చి ముగ్గురు అయిపోయావంటి గురువా? ఉండు నేను చెప్తాను. స్వామి రారా, స్వామి రారా, స్వామి రారా. మొత్తం అంతా ఇలా కలవటం నాకు చాలా సంతోషంగా ఉంది. నిన్ను పెద్ద అబ్బాయికి ఎలాగో పెళ్లి అయిపోయింది కనుక, తర్వాత రెండు అబ్బాయికి అయిపోతుంది, తర్వాత మూడు అబ్బాయికి అయిపోతుంది, ఆ తర్వాత నాకైపోతుంది, ఆ తర్వాత దీనికి అయిపోతుంది. పెద్ద చిన్న నీ చెప్పినట్టు వింటే నీకే ప్రమాదం ఉండదు, అంతా నీ ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. కాకపోతే ముందు నేను మీ పార్టీ ప్రెసిడెంట్ గాను, తర్వాత సీఎం గాను అవుతాను. అలాగే మహాప్రభు, అలాగే. మీరు సీఎం అవుతారో పిఎం అవుతారో మీ ఇష్టం. అనుకున్నది అయ్యే వరకు నువ్వు తోక జాడించకూడదుగా. ఇది మా దగ్గరే ఉంటుంది, తీసుకెళ్ళు. నువ్వు దాచిన సీఎం మా చేతుల్లోకి వస్తాయి. నా ఫోటోతో పాటు ఈ వీడియో క్యాసెట్ కూడా సంపాదిస్తే. అవును, ఈ క్యాసెట్ మనకి ఇప్పుడు చాలా అవసరం. సరే. తుమ్మితే ఊడిపోయి ఉసిరికాయలంటే శరీరానికి ఎందుకీ పదవుల మీద వ్యామోహం? నటరాజా, తమ్ముడు మరేం పర్వాలేదు, ఆ నైలు ఆ నైలు మనం ఎంత అదృష్టవంతులు. అన్నదమ్ముల, మనం ఇక్కడ ఎక్కువసేపు ఉంటాం మంచిది కాదు. ఆగు, మా ఇంట్లోకి ఎందుకు దూరారు మీ ముగ్గురు అన్నదమ్ముల? ఆగు, అతను నీకు అన్నయ్య కాదు, నేనే అతని తమ్ముడిని. ఏమిట వాళ్ళిద్దరు నీకు అన్నయ్యలు కదూ? వాళ్ళిద్దరికి ముద్దురు తమ్ముడిని నేనే. ముగ్గురు ఒకే సైడు ఒకేలాగా ఒకే చేత్తో కొట్టారు, అంటే ముగ్గురు ఒకేలా ఉన్న అన్నదమ్ములు అన్నమాట. అయ్యో డాడీ, కనిపెట్టేశా.